వాళ్ళు బయట మెచ్చలేదు, ఈయన మొండిగా నిలబడ్డాడు కాబట్టి, లేకపోతే వాళ్ళు వద్దన్నారు అటుకు వెళ్ళిపోద్దనేసి. ఈయన లోకేషే ఇప్పుడు గనక వెళ్ళకపోతే ఇక తను అమూల్ బేబీలాగా మిగిలిపోతాడు, అందుకని కష్టపడి వచ్చాడు, తనకు పోరాడి వచ్చాడు. మొదట్లో కూడా తొక్కేశారు, తర్వాత మళ్ళీ వాళ్ళంతటా వాళ్లే అర్థం చేసుకుని సపోర్ట్, లేకపోతే తెలుగుదేశాన్ని వాళ్ళైనా బుర్ర పెట్టుకుని ఆలోచించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం కేడర్ ఒక డిజాస్ట్రస్ సిచ్యువేషన్కి చేరింది. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది బీజేపీ వైసీపీ. ఏమని, ఆఫ్టర్ బాబు ఎవరు తెలుగుదేశం, రేపు పొద్దున మేమే ఉంటాం రోయ్ అనే ఒక భయాన్ని కల్పిస్తోంది వైసీపీ. రెండో పక్కన చీల్ చేయడానికి సిద్ధంగా ఉంది బీజేపీ, చంద్రబాబు లేడు ఇక మీరు వచ్చేయండి వచ్చేయండి అనేటువంటి. ఆ ఇద్దరు రెడీలో ఉన్నటువంటి సందర్భంలో ఎవడైనా బుర్రనోడు ఏం చేయాలా, బాబు గారి తర్వాత ఉన్నాడు ఒక సమర్థుడు అని చూపించాలి. అలా కాకుండా బాబు గారు మాత్రమే సముద్రం చూపెట్టడం ఏంటి, అదే కదా సముద్రం చూపించే ప్రయత్నం చేయడం ఏంది, ఈయన ఎందుకు తొక్కాలనుకోవడం, అదే అంటే వివక్ష కాదు. వాళ్ళు ఏంటంటే ఈ వయసు ఆలోచన, జగన్ కి ప్రత్యామ్నాయంగా బాబునే చూపించాలి, లేకపోతే గనక జనంలో వేరే వెళ్ళిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ తో చెడగొడుతున్నారు. యాక్చువల్ గా గతంతో పోల్చుకుంటే అద్భుతమైన స్పీకర్ గా మారాడు. ఇంకోటి పబ్లిక్ తో ఇంటరాక్షన్ లో టెక్నిక్స్ పాటిస్తున్నాడు ఆయన. ఇంకోటి ఈ కష్టం తెలుసుకోవడం ప్రారంభించాడు, అది ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళింది. అందరికి కలుపుకెళ్తున్నాడు, కలుపుకెళ్లే గుణం ఫస్ట్ నుంచి ఉంది లోకేష్ కి. అక్కడ మనం అసలు పార్టీకి సంబంధించి టెక్నాలజీని క్రియేట్ చే టెక్నాలజీని వాడి